అబ్బా ఏం మొత్తం ఐటమ్స్ అన్ని పంపించేశారు మన వాళ్ళు. ఫస్ట్ ఈ ఐటమ్స్ ఏందో ఎత్తుకుతున్నాడు ఏంటి అంట. మే 10వ తారీఖు మీ పేరు చెప్పగా నాకు ఎప్పుడు ఒక బాడ గుర్తుకొచ్చింది సార్, కంచిరపాలు ఆశాపాసే. ఈ రకంగా ఎప్పుడు ముందుకు పోతా ఉన్నాం. నెక్స్ట్ లేదు లేదు ఆయన దగ్గర కాదు. హాయ్ హలో, వెల్కమ్ టు టేస్టీ తేజ. ఫీల్ ద బెస్ట్ ఆఫ్ ఫుడ్ విత్ ఫ్యాన్. ఎలా ఉన్నారు? బాగున్నారు. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ బికాస్ ఐఎమ్ విత్ ఆరంభం మూవీ టీమ్. 10వ తారీఖు వచ్చేస్తుంది మన ముందుకి. ఆ లోపల ఆరంభం మూవీ టీమ్తో చిన్న చిట్చాట్. చిన్నది ఎందుకన్నానంటే వీళ్ళు ఎవరు నాన్ వెజ్ తినరంటండి. నాన్ వెజ్ తినకపోతే మూడు రాదు నాకు. బేసిక్గా అద్భుత ఆహారం నుంచి ప్యూర్ వెజ్ తీసుకొచ్చాను వీళ్ళ కోసం. అనా ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ అజయ్ గారు, డైరెక్టర్ గారు, అండ్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీంజిత్ సార్. నోరు కదా సార్ మీ పేరు నాకు అప్పుడప్పుడు. సింజిత్. అండ్ నెక్స్ట్ మన హీరో గారు మోహన్ గారు. సార్ గారు మీకు కూడా ఐ మీన్ మీ పేరు చెప్పగా నాకు ఎప్పుడు ఒక బాడ గుర్తుకొచ్చింది సార్, కంచిరపాలు ఆశాపాసం. బేసిక్గా ఆ సాంగ్ వింటంటేనే ఒక డిఫరెంట్ వైబ్ ఉంటుంది. అటువంటిది మీ మూవీలో మీరు చేశారు, ఆ సాంగ్లో కూడా ఉన్నారు. ఐ మీన్ ఎప్పుడన్నా ఆ సాంగ్ విన్నప్పుడు మీ ఫీల్ ఏంటి సార్? ఎప్పుడన్నా విన్నప్పుడు ర్యాండమ్గా ఎక్కడ వెళ్తున్నా ఏ జర్నీస్లో కానీ ఎక్కడైనా ఎవరైనా పాటలు పెట్టినప్పుడు ఆ పాట గ్యారంటీ పెడతారు. అటువంటిప్పుడు ర్యాండమ్గా మీరు ఆ పాట విన్నప్పుడు మీకు ఏం గుర్తుకొచ్చింది అసలు? ఆ పాట విన్న ఎవరు పాట విన్నా నాకు ఫోన్ చేస్తారు. అయితే ఇప్పటి నుంచి మీ నెంబర్ ఏంటి సార్? నేను మీకు ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా ఆ పాట వింటాను. ఫ్రెండ్స్ అందరూ ఆ పాట విన్నాక నేను గుర్తొస్తాను వాళ్ళకి. సీరియస్లీ సార్? అబ్బా ఏం మొత్తం ఐటమ్స్ అన్ని పంపించేశారు మన వాళ్ళు. ఫస్ట్ ఈ ఐటమ్స్ ఏందో ఎత్తుకుతున్నాడు ఏంటి సార్? మీరేం తింటారు ఈ పూట? నేను సర్వ్ చేస్తాను. సర్వ్ చేస్తారా? తినకపోవడం ఏంటి సార్ నా అర్థం కాదు, ఎందుకు తింటలేదు? ఏం లే, ఫాస్టింగ్. అవునండి, అప్పుడే రైస్ వద్దులే, వేసుకున్న తర్వాత చేసుకుంటాను. నేను పెడతాను, నేను పెడతాను. థ్యాంక్ యూ. దాంట్లో వేసేయండి సార్ అన్నీ. అండి అన్నీ కాదులే అన్న, అన్ని ఎందుకు తింటా ఉన్నా ఒకటి చాలన్న. మన మ్యూజిక్ డైరెక్టర్ గారికి ఏంటి పాపం సార్ ఆకలి ఉన్నారు చూడడానికి. ఇవి కూడా నాన్ వెజ్లోనే ఉన్నాయి. లేదు లేదండి, ప్యూర్ వెజ్. ఇదేంటి హరాబరా కబాబ్ అయి ఉంటుంది. ఓ సారీ, ఏంటిది నాన్ వెజ్? ఏ కాదులే అన్న, నాన్ వెజ్ వెజ్ అన్న. ఓకే, నేను ప్యూర్ వెజ్ తీసుకొచ్చాను మీకోసం. ఇదేంటంటే పన్నీర్. ఇదేం చెప్పండి? మష్రూమ్ పులావ్. మష్రూమ్ అనమాట, కాజు పన్నీర్. కాజు కాదు సార్, అది కాజునే. కాజు ప్రాన్స్ సార్. కాజు వేలే గాజు. మీది ఫస్ట్ మ్యూజిక్, ఐ మీన్ ఇది కాదు సార్. అవునా, మ్యూజిక్ డైరెక్టర్ రంగానే నేను. యాక్చువల్గా మ్యూజిక్ డైరెక్టర్తో ఎప్పుడు చేసినా కానీ వాళ్ళ తెలుగులో వాళ్ళ ఫేవరెట్ సాంగ్ ఏంటో చెప్పి నా కోసం పాడతారు. ఇప్పుడు మీ ఇబ్బంది పెట్టరు మిమ్మల్ని. అసలు మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి సార్? తెలుగు మామూలు ఎంటైర్ మీకు ఎప్పుడన్నా మూడు బాగా అరే ఈ సాంగ్ అంటే నాకు మళ్ళీ వైబ్ ఉంటుంది అనే సాంగ్ ఏమన్నా? ఆశాపాషమా సార్? లేదు గుర్తురాదన్న ఒక పాట. ఓ ఆ పాట బాగుంది, పాడండి సార్. గుర్తుకొస్తున్నాయి అదే కదా, గుర్తురావట్లేదా సార్? తినే లోపల గుర్తొచ్చేది చెప్పండి సార్. ఇప్పుడు ఏం పాడి మిమ్మల్ని ఇబ్బంది పడదాం. గుర్తొచ్చినప్పుడు చెప్తారు. డన్, అయిపోయినాకైనా గుర్తొచ్చిద్దా? డైరెక్టర్ గారు, అజయ్ గారు, అంతకుముందు మీరు థియేటర్స్ చేసేవన్నారు. బేసిక్గా థియేటర్ చేస్తే ఆర్టిస్ట్గా, ఐ మీన్ వై యూ చూస్ దిస్ ఫీల్డ్? ఎందుకంటే థియేటర్ చేసిన ఎవరైనా కానీ ఆర్టిస్ట్ అవుతామని చెప్పి థియేటర్స్ చేస్తారు, దాని తర్వాత ఆర్టిస్ట్ అవుతారు. మీరు డైరెక్టర్ కావడానికి కారణం ఏంటి? యాక్చువల్లీ అది కొంచెం రాంగ్ నోషన్, అందుకే అడుగుతున్నాను. ఇప్పుడంటే థియేటర్స్ అంట లైక్ అన్ని యాక్టర్స్ అవ్వడానికి, హీరో హీరోయిన్ అవ్వడానికి చేస్తున్నారు. మన లైక్ మన మేము చదువుకున్న కాలేజ్లో థియేటర్స్ అదొక లైక్ కల్చరల్ థింగ్ అది. సో మామూలుగా మనం పండుగలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం ఇంట్లో ఒక పద్ధతి ఉంటుంది కదా. సో థియేటర్ అదే ఒక విధానం, అంటే ఒక పద్ధతి, అంతే ఇంకేం లేదు. సో అదొక ప్రాక్టీస్, అంతే ఇంకేం లేదు. దాని నుంచి మనం యాక్టర్ అవ్వాలని ఏమి లైక్ రూల్ ఏం లేదు. అక్కడ నుంచి రాంగ్ పర్స్పెక్టివ్ అంటారు. అయితే ఎవరు ఇష్టం వచ్చినా ఏమైనా అవ్వచ్చు, చేయకుండా కూడా హీరో హీరోయిన్ అవ్వచ్చు. ఇన్స్టాగ్రామ్ చేసుకుంటే ఇన్స్టాగ్రామ్లో చేసుకుంటే లాస్ట్ లేదు స్టేట్మెంట్. సార్, హీరో గారు మన దగ్గరకు వద్దాం సార్. బేసిక్గా మీరు నాకు ట్రైలర్ చూశాను, నాకు ఒక చిన్న డౌట్ సార్. ఆ జైల్లో ఉండి మూసిన తలుపు మూసే ఉంది, గోడ పక్కల పట్టలేదు, బీటికి వెళ్ళారు సార్? చెప్పరా? చెప్పండి. మే 10వ తారీఖు చూడాల్సిందేనా? అంతే. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది సార్ ట్రైలర్ మాత్రం నేను చెప్తున్నాను. అంటే
ఈ రోజుల్లో జస్ట్ ఒక ట్రైలర్తో ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేయడం అనేది మామూలు విషయం కాదు, నాకు అనిపించింది చెప్తున్నాను. ఎందుకంటే ట్రైలర్ చూడగానే నాకేమనిపించింది అంటే అరే భలే ఉంది కాన్సెప్ట్, కొత్తగా ఉంది, మీరు కూడా దీన్ని వేశారు, ఐ మీన్ ఏదో నవల్ నుంచి ఇన్స్పైర్డ్ అయ్యి చేసామని చెప్పి రాశారు. ఎవరు ఏ నవల్ సార్ అది? ఇది కన్నడ నవల్. కన్నడ? మీ కన్నడ కూడా వచ్చాయి? మదర్ టంగ్ కన్నడనే. ఓ అవునా, ప్రాపర్ తెలుగు అనుకున్నాను సార్ నేను. అంత పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నారు కన్నడ వాళ్ళైనా కొంచెం, ఐ మీన్ మనకు అట్టింటి తెలిసిపోద్ది వాళ్ళు అక్కడ అని చెప్పి మరి ప్రాపర్ తెలుగులో మాట్లాడుతున్నారు. థియేటర్ యాక్ట్స్ అయితే బాగా, ఇంకా బాగా యాక్ట్ చేస్తారు. ఓకే, లాంగ్వేజ్ కూడా యాక్ట్ చేస్తున్నారు అయితే. డన్ డన్ సార్, చెప్పండి సార్. ఇంకో నవల అడిగారు కదా ఎలా తప్పించుకున్నారు అని, అది నిన్న ఒక చిన్న జోక్ జరుగుతుంది. ఏంటంటే ట్రైలర్లో అంత కష్టపడి సినిమా చేసి ట్రైలర్ కట్ చేసి మనమే ఆడియన్స్ క్వశ్చన్ అడిగాం యాక్చువల్లీ ఎలా తప్పించుకున్నాడు అని. దాన్ని ముందు నుంచి ఇంటర్వ్యూలో వాళ్ళు మనకే వేస్తున్నారు, ఈ ట్రైలర్లో ఉండేది అది యాక్చువల్లీ ఎలా తప్పించుకున్నాడు అని. నాకు తెలిసి ఏమైనా స్వరంగం ఉంది, స్వరంగంలో పోయి ఉండడా? కరెక్ట్. మిక్స్ ఈయన కాకలేస్తుంది. ఏం పెట్టమంటారు చెప్పండి, నేను ఉంచాట ఇంకోటి తింటారా? అది హ్యాపీగా సార్. జీడిపప్పు మసాలా ఉంది కదా సార్, ఆ మసాలా మిక్స్ చేస్తే రైస్ తో తినండి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది టేస్ట్. బిర్యానీ చేసే పద్ధతి కదా, బిర్యానీ చేసే పద్ధతి ఇది పులావ్ సార్, బిర్యానీ కాదు. బిర్యానీ కూడా మసాలా కలుపుకుంటాం. అంతే, ఇది మిక్స్ చేస్తేనే ఆ టేస్ట్ మనకి. పన్నీర్ కూడా ఉంది. ఉంది. మీరు వెజ్ అన్నారు కదా, అన్నీ కలిపించేసారు. నేనైతే గుత్తి వంకట చేస్తున్నా, వాళ్ళైతే పన్నీర్ ఉంటే బాగుంటుంది. యాక్చువల్లీ మీ టీం పొద్దున్నే ఫోన్ చేసి 10 నన్ను లాక్ చేశారు ఇక్కడ, అందుకని హడావిడి అయింది. లేదంటే సర్లే ఏం కాదు, ఇప్పటికైనా మంచి భోజనం వచ్చింది కాకపోతే ఇంత తింటలేదు సార్. మీరు రేపు ఎక్కడ ఉంటారు చెప్పండి, ఇదే టైంకి మీకు పంపిస్తాను నేను. ఇది నా మాట ఫిక్స్, సీరియస్లీ ఇదే అద్భుత ఆహారం నుంచి అద్భుతమైన భోజనం మీకు పంపిస్తాను నేను. ఫుడ్ ఇక్కడ తేడానికి అర్థమైన చెప్పనా సార్? అద్భుత ఆహారంలో ఫుడ్ ఎంత అద్భుతంగా ఉంటుందో, మీ మూవీ అంత అద్భుతంగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి తీసుకొచ్చా. ట్రైలర్ కూడా అలాగే అనిపించింది నాకు. అందుకని సార్, ఫస్ట్ డైరెక్టర్ గారు మీకు స్టోరీ చెప్పగానే, వాట్ ఈస్ యువర్ ఐ మీన్ వినగానే ఏమని ఫస్ట్ ఇంప్రెషన్ ఏం కలిగింది స్టోరీ మీద మీకు? చాలా చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే నన్ను బాగా టైప్ కాస్ట్ చేస్తున్నారు ఆ టైంలో. ఈయన ఫ్రెష్ స్టోరీ ఇచ్చారు. టైప్ కాస్ట్ చేస్తున్నారా? అంటే సేమ్ సేమ్ చేశాను కదా, ఇంకా అన్ని అలాంటి క్యారెక్టర్లు ఇస్తున్నారు. కానీ ఇందులో లుక్ కూడా నేను మళ్ళీ నేను చెబితే అతిశయోక్తి అనుకోకూడదు, నాకు అనిపించింది చెప్తున్నా. నవజీత్ సిద్దిక్ లాగా ఉన్నారు సార్. సీరియస్లీ నాకు సార్ గారితో ఒక మూవీ ఉంటుంది, సర్వైవల్ మూవీ సార్, దాని నేమ్ గుర్తు రావట్లేదు నాకు. రాజ్కుమార్ నవజీత్ గారి సర్వైవల్ మూవీ, సర్వైవల్ మూవీ ఒకటి ఉంటుంది. రాజ్కుమార్ అందులో సేమ్ లుక్, ఐ మీన్ ఓపెనింగ్ తర్వాత గెటవన్ అంతా వచ్చేది, నాకు ఈ లుక్ సేమ్ ఆయన అనిపించింది. ఒకసారి చూడగల పోస్టర్ ఏంటి, ఒక నిమిషం ఉండని చెప్పి అక్కడ చూసుకున్నాను నేను. సీరియస్లీ అట్లే ఉంది సార్, మీరు నెక్స్ట్ లెవెల్, మీరు యాక్టింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆల్రెడీ మేము సినిమాలో చూసాము, అండ్ సార్ది కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నేను కంపేర్ చేస్తాను అయితే అనుకోవద్ది, నాకు అనిపించి చెబుతున్నాను. సీరియస్లీ ఇది మాత్రం అంత గొప్ప యాక్టర్ మన తెలుగు మీరు అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకున్నాను సార్. సీరియస్లీ ఎందుకంటే ఫస్ట్లోనే ఆ గెడ్డం చాలా, ఐ మీన్ ఏందబ్బా ఏది మనలో ఒకలా ఉన్నాడు, ఏది చంద్ర చంద్ర కొన్నాడు చంద్ర చంద్ర కొన్నాడు అనుకున్నాను. కానీ నెక్స్ట్ లెవెల్ ఇంత గ్యాప్ తీసుకొని మళ్ళీ కంటెంట్ ఉన్న మూవీతో వస్తున్నారు సార్. సీరియస్లీ ట్రైలర్ చూస్తే అది తెలిసిపోయింది. నెక్స్ట్ హీరోయిన్ గారి దగ్గరికి, హీరోయిన్ గారి దగ్గరికి వచ్చేటికి, హీరోయిన్ గారు నేమ్ సార్? నేను నవ్వుతాడేంటి పేరు అడిగితేనే నేనే నవ్వట్లేదు. మీరు నవ్వుతున్నారు అడిగేదా మారిపోయింది. చెప్పండి చెప్పండి. ఈరోజు మీరు ఏం చెప్పి నవ్వుతారు, ఎందుకంటే ఉపవాసంలో ఉన్నారు కదా. పక్కింట ఏదో పెళ్లి భోజనాలకు వచ్చినట్టు కూర్చొని నాకు సంబంధం లేదు మాట్లాడు. బాగుంది బాగుంది, అది బాగుంది కానీ యా యా ఆడువారు వాళ్ళకు వెంకటేష్ గారు అందరు మన యా యా ఐ సపోర్ట్ యా తినలే అయ్యే వరాలే అన్న హీరోయిన్ గారి నుంచి మాట్లాడుకునేదాకా మీరు తినండి అస్సలు. మనం నవ్వుకుందాం అప్పుడు. హీరోయిన్ గారు, హీరోయిన్ గారు నేను సార్ సుప్రీత సత్యనారాయణ. నేను సార్ సుప్రీత సత్యనారాయణ. రోల్ అవుతుంది సార్ హీరోయిన్ గారు పేరు చదువుతుంది. సార్ మేడం గారు రాలేదండి వెయిటింగ్ యాక్చువల్గా మేడం గారు ఆయన అడగాలి. అదేంటి హీరో గారు ఇద్దరు క్లోజ్ బాగా కన్నడ కన్నడ. ఓ మీ ఊరే అంట కదా సార్? మీ ఊరని చెప్పేసి ఏరి కోరి పెట్టించి పెట్టారు ఆవిడని. ఆ నావెల్తో బాగా జర్నీ ఉండే యాక్చువల్లీ. ఆవిడకే మీకు సార్? నావెల్తో ఆమెకి, నావెల్తో నాకు. సో అట్లా ఉండడం వల్ల ఎవరి కొన్ని నీకు కథ చెప్పి దాన్ని తనలో నింపడం కన్నా ఆల్రెడీ కథ ఆమెకు ఉంది. అండ్ తను అంటే ఆవిడ కూడా చదివింది నావెల్, చదివింది మంచి యాక్టర్ కూడా ఆవిడ. మైసూరే కూడా మైసూరే ఆవిడ నావెల్ చదివింది మీకు తెలుసు సార్?
చెప్పింది కదా. ఓహో, నెక్స్ట్ నుండి మీరు ఏమైనా నావల్ చదివితే దానికి చెప్పండి, హీరోయిన్ పెట్టారు అందుకని అర్థమైపోయింది. అమ్మయ్య సార్ మాట్లాడారు, ఇప్పుడు మాట్లాడి వచ్చి మాట్లాడినా సార్, ఏమన్నా డిమాండ్ చెప్పండి. ఏం కాదు, ఇప్పుడు గుర్తుకొచ్చిందా మీ ఫేవరెట్ సాంగ్ ఇన్ తెలుగు ఒకటి. సరే ఇందులో సాంగ్ చెప్పండి, మీరు చేసిన వాళ్ళు ఎన్ని సాంగ్స్ ఉన్నాయి దీంట్లో? 4 సాంగ్స్. ఓకే, 3 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి, ఇంకో సాంగ్ సినిమా తర్వాత. సినిమాలో ఒకటి పెట్టవా? సినిమాలో ఉంది. సినిమా తర్వాత, సినిమా తర్వాత. ఓకే, టైటిల్స్ అప్పుడు కలరివి లేకపోతే. ఓకే సార్, రిలీజ్ అయిన 3 సాంగ్స్లో మీ ఫేవరెట్ అంటే అన్ని నాకు ఫేవరెట్ అని చెప్తారు. సరే మాకు మా కోసం ఒక సాంగ్ పాట వినిపించండి. అమాయకంగా విడేమి లేక పార చేరుకుందా ఇలా, అయోమయంగా తలాడించులాగా నీల మారుతుంది ఎలా. కలానికే కొత్త రంగు పూసే మాయ తార సొంతమేగా. తినేటప్పుడు ఎప్పుడు పాడే, ఫస్ట్ టైం పాడుతున్నా, థ్యాంక్ యూ. సంతకాలు చే సేనా మాట మంచు వానలా దారి పూల బాటలా చోటు చెంద మామలా మారే. ఏ బాగుంది, సీరియస్లీ సూపర్ సూపర్ బ్రో. హాట్ వాటర్ తెప్పమంటారా? కాదు సార్, నిజంగా ఇప్పుడు దాకా వీడియో వీడియోలో చూసి అమ్మాయి ఎక్కువ యాక్ట్ చేస్తున్నాడు పాడట్లేదు అనుకునేవాడిని. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుంగా ట్రై. పాట మీరే పాడారా? లేదు, శివాని అని అంబాజీపేట మేనేజ్మెంట్ ఐడియా ఉంది సినిమా, దాంట్లో హీరోయిన్ గా చేశారనమాట. ఓ తన్నా, తన పని సింగర్. సో ఆ సినిమా షూటింగ్ ముందే మేము రికార్డ్ చేస్తాము. ఓకే డన్, సూపర్ సార్. చాలా అమ్మాయి పాడింది, మేల్ ఏముండో మీరు ట్రై చేయండి. చాలా మలూరియస్ గా ఉంది సార్, నిజంగా చాలా బాగుంది. మీరు అంతకుముందు సింగర్ గా ఇప్పుడు ఏం చేశారా? చిన్నప్పుడు చేశారు. చిన్నప్పుడా? ఎందులో పాడారు సార్? చిన్నప్పుడు పాడాలని ఉంది, పాడితే తెగకి వెళ్ళాయా? కానీ ఎవరు తీసుకోలేదు. చూస్తానికి వెళ్ళారా? పాడడానికి పాడడానికి వెళ్ళా, ఆడిషన్స్ వెళ్ళా. ఓ సూపర్, కానీ ఎవరు తీసుకోలేదు. ఇప్పుడు దాకా మీరు ఏం పాట పాడలేదా? మామూలుగా పాడే పాడే చిన్న చిన్న లైక్ నావే కొన్ని. సార్ సీరియస్లీ గొంతు చాలా బాగుంది సార్, అందుకే అన్న. చాలా మెలోడియస్గా ఉంది సాంగ్ మెలోడీస్, అది ఓకే డన్ ఫైన్, బట్ మీ గొంతులో కూడా మెలోడీ ఉంది. అంటే బేసిక్ మేము ఎటు పాడలేము, చూసి చెప్పగలం కాబట్టి చెబుతున్నాను. నెక్స్ట్ నుండి డైరెక్టర్ గారు సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్లో పాడారు. ఈసారి ఫ్రంట్ లైన్లో పాడాలి సార్, మీరు బ్యాక్గ్రౌండ్లో కాదు. అన్న మీకే సర్వ్ చేయమంటారు గుర్తు వంకే హీరో గారు. అయ్యో అయ్యా, కింద కామెంట్లు ఏమన్నా వేసుకోండి అయ్యా, వేసుకోకండి. హీరో గారు పిలిపించి నువ్వేంటి అయ్యా సర్వ్ చేపిస్తున్నావు అనకండి. సార్ ఈరోజు తినరంట, తెలీదు. మీరు మంచి యాక్టర్తో పాటు సింగర్ అని కూడా చెప్పారు మనకి. అయ్యో 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 చెప్పారండి. మీరు థియేటర్ చేశారా? థియేటర్. ప్రాపర్ ఎక్కడన్నా మీరు? తాడేపల్లిగూడెం దగ్గర. తాడేపల్లిగూడెం? ఓ మొత్తం ఐ మీన్ అక్కడ అక్కడే కదా సినిమా అంతా చేసింది మీరు ఫస్ట్ మూవీ? కేరా కంచర్పాలెం అక్కడ సార్? వైజాగ్. వైజాగ్ కంచర్పాలెం. ఆ మూవీ అవకాశం ఎట్లా వచ్చింది సార్ మీకు? అపర్ణ మల్లాది గారు రికమెండ్ అంటే రిఫర్ చేశారు. లైక్ నేను పాష్ పోలీస్ అని వెబ్ సిరీస్ చేస్తుంటే ఆ టైంలో, అండ్ ఇంకొక ఇండిపెండెంట్ ఫిలిం చూశాడు మహానాది, అప్పుడు దే ఆర్ సర్చింగ్ ఫర్ గడ్డం, అప్పుడు నన్ను రిఫర్ చేసి రావడ ఓకే సూట్ అవుతాడు. నేను ఇంత గ్యాప్ చూడండి, వైదీస్ గ్యాప్. గ్యాప్ అంటే ఒక మూవీ చేశానండి, కంప్లీట్ అయిపోయింది కానీ రిలీజ్ కాలే, దానివల్ల అలా అనిపిస్తుంది గ్యాప్ అని. ఇంకో మూవీ కూడా చేశాను, అది కూడా రిలీజ్ కాలే. టైం పడుతుంది లైక్, అంటే నేను చేసే ఎక్కువ మోస్ట్లీ చిన్న చిన్న సినిమాలు, అండ్ ఇంకా మిగతా వచ్చినవన్నీ కొంచెం ఇబ్బంది లేదన్న. ఈ ఆరంభం తర్వాత మీ సినిమాలు రిలీజ్ ఆరంభం అవుతుంది. థ్యాంక్ యూ. ఇబ్బంది లేదు. సో విత్ సో మచ్ ఆఫ్ పాజిటివిటీ ఈ రకంగా ఎప్పుడు ముందుకు పోతా ఉన్నాం. నెక్స్ట్ లేదు లేదు, ఆయన దగ్గర కాదు. ఒక క్వశ్చన్ అడుగుతాను, ఫుడ్ ఫుడ్డే ఫుడ్ గురించి, ఫుడ్ ఎలా ఉంది చెప్పు. అన్ని ఎక్స్ప్రెషన్ చదువుతుంది, ఆర్టిస్ట్ కాదన్నా నువ్వు, నోట్లో ఉందా? సరే అన్న, తిన్నాక అన్న, ఇప్పుడు దాకా తిన్నా మీకు ఏం బాగుంది చెప్పండి? నాకైతే గుత్తి వంకాయ, గుత్తి వంకాయ బాగుంది. మీకు సార్? అన్ని బాగున్నాయి. గుత్తంకాయ, గుత్తంకాయ బాగుంది. గుత్తి వంకాయ సార్ మీకేం బాగుంది సార్? వాటరా? ఇది సార్ ఫస్ట్ టైం నా వీడియోలో ఒకళ్ళు తినకుండా ఉండటం. నేను తీసుకోలేకపోతున్నా ఇన్నా నుంచి. ఏం పర్లేదు, మీకు పర్లేదు సార్, కొంత నేర్చుకుంటారు సార్. నువ్వు తింటాం కాదు, దూడబద్దలేదన్న పక్కన అమ్మో పా తప్పు. వాళ్ళు అంటారు సార్, వాళ్ళు పెట్టేసుకుంటారు మనసులో, నన్ను ఇది చేస్తారు. ఒరే నేను తినమని చదువుతున్నా, ఇన్ని ఐటమ్స్ పెట్టాను సార్, నువ్వు ఆయన వద్దా అంటున్నాను, నేనేం చేయాలి ఫాస్టింగ్ అంట అన్నప్పుడు వాళ్ళు ఆయన ఫాస్టింగ్ ఉన్న వాళ్ళే తెలుసుకొని వీడియో పెట్టాలి కదా నువ్వు అని కూడా పెడతారు. నన్ను ఇవన్నీ జరిగినాయి నాకు. అంటే ఒకసారి హీరోయిన్ తీసుకెళ్ళాను, ఒక పేరు కాదు, కొంచెం 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 ఎక్కువ తినలేదు కింద కామెంట్లో.
తినకపోతే ఆమెను ఎందుకు తీసుకుపోయో, ఆమెను ఎందుకు తీసుకుపోయేది ఏంటరా, ప్రమోషన్ రా చెయ్యాలరా, తినకపోతే ఎందుకు తీసుకుని నన్ను అడుగుతారు ఏదన్నా, ఎక్కడికి వచ్చినా కదన్నా వాళ్ళు చెప్పేది నాకు. అట్లా ఉంటారు మా వాళ్ళు, మా వాళ్ళు కూడా వాళ్ళతో. సార్, మన మ్యూజిక్ డైరెక్టర్ గారు చెప్పండి సార్, సీరియస్లీ మీరేమనుకోను అంటే నేను ఒకటి అడుగుతాను సార్. ఏమనుకోరు మీరు నిజంగా పాట పాడేటప్పుడు మీ గొంతు బాగుంది సార్, మీకు బాగా ఇష్టమైన పాట కూడా పాడండి సార్ మీరు వెళ్ళే లోపల. ఇప్పుడే ఇమీడియట్ గా చెప్పండి, మీరు మీకు ఏ పాట కావాలి చెప్పండి పాడతారు, మీ గొంతులో ఏ పాట అయినా బాగుంది. మీరు ఒక పాట చెప్పండి, మంచి పాట ఐటమ్ సాంగ్ లేదా పాడలేరు. ఇప్పుడు నేను చెప్పిన సాంగ్ మీకు వచ్చిందో లేదో నాకు తెలియదు కదా, చెప్పండి. ఆశాభాషమే తిట్టుకుంటారా, నేను పాడితే చాలా మంచి పాడాడు. అటు ఇటు అయితే నేనే ఫస్ట్ తిడతాను కానీ చెప్పండి సార్. యాక్చువల్లీ నేను ఇలా గొంతు కలిపినప్పుడల్లా బయటకు పంపించేసేవారు మా మేడం. కలుపు లాగేసాం ఎవడ ఎక్కడ పోయి పోటాడే మీరు. నేను చాలా సిన్సియర్గా ట్రై చేసేవాడిని, బట్ వాళ్ళు కావాలని, నేను కావాలని చేస్తున్నానని చెప్పి ఆవిడ నన్ను బయట పంపించేసేవారు, రిధం పోతుందని. ఓకే ఫ్రెడ్ సార్, సూపర్. మీరు కూడా మంచిగా జాయిన్ అవుతే ఆశాపాశం బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే, తీరా తీరం చేరేలోగా నీయే తీరవునో, చేరువైనా చేదు దూరాలే, తోడవుతూనే ఈడేవైనాలే, నీదో కాదో తేలేలోగా నీదవుతూనో, ఆటు పోటు గుండే మాటల్లోనా. పాడినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. అన్న ఒక క్వశ్చన్, హీరో గారు ఆరంభం మే 10వ తారీఖు రిలీజ్ అవుతుంది, తేజ గారు ఫుడ్ పెడుతున్నాడు చూడమని చెబుతున్నాడు, మేము ఎందుకు చూడాలరా అని చెప్పి ఆడియన్స్ని అడిగితే నాకు 3 రీజన్స్ చెప్పండి అన్న. నేను ఈ ఆరంభం ఎందుకు చూడాలి అంటే నన్ను చాలామంది అడిగేవారు, మీ నెక్స్ట్ మూవీ ఎప్పుడు, మీ నెక్స్ట్ మూవీ ఎప్పుడు అని. ఇట్స్ బీన్ 5 ఇయర్స్ ఆల్మోస్ట్ నా మూవీ ఏం లేదు. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద రీజన్, లైక్ నేను 5 ఇయర్స్ తర్వాత సినిమా చేశాను కదా. వెయిటింగ్ 5 ఇయర్స్ వెయిటింగ్ ఫస్ట్ రీజన్. ఎస్, కథ నమ్ము చేశారు సార్, చాలా సిన్సియర్గా ఆనెస్ట్గా చేసాం అందరం, లైక్ అంటే ఏదో కష్టపడ్డాం అని అనట్లేదు, ఇష్టపడి చేసాం. సో మాకు అసలు కష్టమే తెలియలేదు, ఎస్పెషల్లీ దీస్ పీపుల్ లైక్ క్రూ అండ్ క్యాస్ట్, అదే కాస్ట్ కాదు క్రూ, ఎస్పెషల్లీ కాస్ట్ మేమే, అదొక రీజను. ఇంకొక రీజన్ ఏంటంటే ప్రొడ్యూసర్, నేను చాలామందిని అంటే కొంతమందిని చూశాను ప్రొడ్యూసర్స్ని, వాళ్ళు ఏదో ఒక ఇంటెన్షన్ పెట్టుకుని వస్తారు దేనికోసమో, బట్ ఈయన చాలా సిన్సియర్, లైక్ ఒక మంచి సినిమా చేద్దాం మంచి కథ అంటే, లైక్ మామూలుగా అయితే జనరల్గా ప్రొడ్యూసర్స్ నన్ను పెట్టుకోరు, ఏదో లైక్ ఇంకా ఏమన్నా స్టార్ వాల్యూ ఉన్న వాళ్ళనో లేకపోతే వాళ్ళ కొడుకులనో వాళ్ళ బామ్మద్దునో వాళ్ళ అన్నీ ఎవరో వాళ్ళు పెట్టుకుంటారు జనరల్గా, బట్ లైక్ కాస్ట్ లైక్ కంప్లీట్లీ స్టోరీకి ఎవరైతే సెట్ అవుతారో వాళ్ళని పెట్టుకున్నారు. సూపర్ ప్రొడ్యూసర్ గారు, లైక్ వెరీ ఆనెస్ట్, లైక్ అభిషేక్, అభిషేక్ గారు, అభిషేక్ వి తిరుమలేష్ గారు, అండ్ వాళ్ళ పేరెంట్స్ ఫుల్ సపోర్ట్ ఆయనకి, లైక్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా స్టార్, అంటే ప్రతిదీ స్టార్ వాల్యూ చూస్తారు కదా, అట్లా ఏం కాలేకుండా స్టోరీ నమ్మి స్క్రిప్ట్ నమ్మి టాలెంట్, లైక్ మీకు సూట్ అవుతారా ఎవరినన్నా పెట్టుకోండి, నో ప్రాబ్లం. సూపర్, మేము ఫుల్ ఎంకరేజ్ చేస్తాం. అభిషేక్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ దిస్ న్యూ క్యారెక్టర్, మదర్ కి ఫాదర్ కూడా. అండ్ అంకుల్ ఆంటీ గారు మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి, ఎందుకంటే మంచి స్క్రిప్ట్ నమ్మి మంచి ఆర్టిస్ట్ని మంచి మ్యూజిక్ డైరెక్టర్ గారిని విమర్శంగా పడేస్తున్నాడు ఈయన, నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్తో పాటు 2 పాటలు కూడా పాడాలి ఈయన. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ దిస్ న్యూ టీమ్. అండ్ మీ రీజన్స్ చెప్పారు నాకు, ఇంకొక రీజన్ బుక్ బేస్డ్ ఇది, బుక్ నచ్చింది ఆ బుక్, అంటే తను రాసుకోవచ్చు స్టోరీ, లైక్ డైరెక్టర్ అంటే ప్రతి వాళ్ళు నేను స్టోరీ రైటర్ అనుకుంటారు, కానీ ఒక నవల్ని బేస్ చేసుకుని లైక్ అది నచ్చి దాన్నే మర్చిపోయాను. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, తన దగ్గర ఒక 2 లక్షలు ఉన్నాయి, తను సంపాదించుకున్న డబ్బులు ఆ బుక్కి ఇచ్చేసాడు కోవిడ్ టైంలో, అది కూడా మీకు ఎలా హెల్ప్ అయింది మీరు అది హెల్ప్ చేసుకున్నారు. నెక్స్ట్ సార్, యాక్చువల్గా మీరు ఈ మూవీకి బ్రదర్నే క్యాస్ట్ చేయడానికి, ఐ మీన్ ఫస్ట్ మీరు రాసుకుని, ఐ మీన్ చూసినప్పుడు మీకు ఫస్ట్ మీ మైండ్లోకి వచ్చిన ఆర్టిస్ట్ ఎవరు సార్ ఈ క్యారెక్టర్కి? అంటే సీరియస్గా చెప్పాలి కదా, కామెడీ సీరియస్గా చెప్పాలి కదా. అవును సార్, కామెడీ అవ్వచ్చు సార్, క్యాజువల్ క్వశ్చన్ ఇది. నార్మల్గా ఏంటంటే అట్లా నాకు ముందు నుంచి డెబ్యూ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ ఐడియా ఉంది కాబట్టి మనం అట్లా ఎవరెవరినో ఊహించుకొని అది దొరక మళ్ళీ హార్డ్ మళ్ళీ సినిమానే చేయడం వద్దు అని స్పేస్కి వెళ్ళిపోతాం. సో అట్లా నేను ఎప్పుడు అనుకోలేదు.
సో నాకు నా డెబ్యూ ఫిలింకి నాకు ఏమి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయలేదు, ఎక్కడ పనిచేయలేదు కాబట్టి ఆబ్వియస్లీ ఒక పోర్ట్ఫోలియో వెతుకుతారు ప్రొడ్యూసర్ అయినా ఎవరైనా. అవును సార్. సో దానికోసం అయితే నేను ఎవరిని ఒక ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు. సో ఐ నీడెడ్ అ రైట్ పర్ఫార్మర్ ఫర్ ద ఫిలిం, అంటే ఆ క్యారెక్టర్ని రెస్పాన్సిబిలిటీ ప్లే చేయగలిగే ఒక ఆర్టిస్ట్ కావాల్సి వచ్చింది. అట్లా ఒక రెండు మూడు ఆప్షన్స్ ఉండే, దాంట్లో మనకు లైక్ అందరికి టీమ్కి వేరే ఆప్షన్స్ కూడా లైక్ దేవర్ ఆల్సో గుడ్ థింగ్, బట్ కొన్ని కారణాంతర వల్ల ఒక సినిమా అన్నప్పుడు చాలా పర్మిటేషన్ కాంబినేషన్ ఉంది, సో కొన్ని కుదరలేవు. కానీ మోహన్ అన్నకి స్క్రిప్ట్ వెళ్ళిన తర్వాత ఆ మొత్తం అందరి టీమ్కి ఒక పాజిటివ్ వైబ్ అంటుంది, ఇట్ క్లిక్ లైక్ ఎలా మన రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తామో అలా మోహన్ అన్న అనే ఒక ఆర్టిస్ట్ లాక్ అయ్యాడు మనకు. అండ్ ముందు నుంచి నేను లైక్ ఐ టాలెంటర్ చెప్పాను కూడా, లైక్ మహర్షి ఫిలింలో దేర్ ఇస్ వన్ స్మాల్ సీన్, యాక్చువల్లీ మహర్షి సినిమాలో మహేష్ బాబు ఒక సీన్ ఉంటుంది, అప్పుడు నాకు అంత తెలుగు సినిమా అంత పట్టింది. మహేష్ బాబు సార్ తెలుసు, పెద్ద పెద్ద హీరోలు ఇవన్నీ తెలుసు, కానీ ఆ మొత్తం సినిమా చూస్తున్నప్పుడు నాకు హానెస్ట్గా ఫీల్ అంటే అది ఒక్క సీన్లో లైక్ హీ వాజ్ లిటరలీ లైక్ నాకు కొంచెం దిస్ గైస్ రియలీ పర్ఫార్మింగ్ గుడ్ అని నాకు అనిపించి, అంటే అది అనిపించలేదు కానీ ఐ ఫెల్ట్ వెరీ ఫ్రెష్ అబౌట్ దట్ పర్టికులర్ థింగ్ బికాస్ హీ వాజ్ దే. తర్వాత మళ్ళీ నేను మా వినయ్ బ్రో ఎగ్జిక్యూటివ్ గురించి చెప్పారు, ఆయన అన్నప్పుడు ఐ వాజ్ వెరీ హ్యాపీ దట్ ఓకే ఐమ్ గెటింగ్ రైట్ పర్ఫార్మర్ అని. సో ఐ ఫీల్ లైక్ ఐ హావ్ గాట్ ఎ రైట్ పర్ఫార్మర్ ఫర్ నిఖిల్ క్యారెక్టర్. సూపర్ సూపర్. దాంట్లో ఒక ఇన్నోసెన్స్ ఉంటుంది బేసిక్, ఇన్నోసెన్స్ సినిమాలో అదే బేసిక్గా చూడంగానే ఏం ప్రమాయకంగా ఉన్నాడు ఈయన అనిపిస్తుంది సార్. సార్ ఏం సర్వ్ చేయమంటారు చెప్పండి మీకు. ఏ అవ్వలేదు ఇంకా ఉంది, ఇన్ని ఉన్నాయి, మేము కంప్లీట్ చేయాలి. ఇదేదో ఉంది కొత్తది, ఓపెన్ చేసి మళ్ళీ తినగలిగితేనే ఓపెన్ చేయాలి, గుత్తంగా చేస్తాం, ఉన్నది కంప్లీట్ చేద్దాం, మీకు కావాలి మళ్ళీ ఓపెన్ చేసి పెడతాం. అసలు మనం లైక్ చేద్దాం మీకు, మీకేం పెట్టిన గుత్తంకాయ కొంచెం ఎప్పటికాడు తిన సార్ తీసుకోండి అన్న, వెయిట్ చేయాలి ఏం కాదు మీకు గుర్తు సార్ ఏంటి ఎటు ఉంది కదా కంప్లీట్ చేద్దాం మొత్తం వద్దు సార్ కొంచెం అంటే అలా కనిపిస్తుంది కానీ ఈయనండి అంత చాలు 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 మీరు కనిపిస్తుంది కానీ ఎక్కువ వేయరంట ఆయన. ఓకే అన్న చెప్పారు హీరో గారు చెప్పారు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో, నేను ఈ మూవీ ఎందుకు చూడాలంటే నాకు టూ రీజన్స్ చెప్పండి సార్. టూనా? టూ చాలు సార్. ఫైవ్ వద్దు ఫస్ట్ రీజన్. ఇది చాలా 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 మంచి సినిమా, డన్ కదా ఇంకో చెప్తున్నా, ఫస్ట్ రీజన్ డన్ కాదు, చాలా 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 మంచి సినిమా. ఎందుకంటే చాలా చెత్త సినిమాలు చూసాం, మంచి సినిమాలు చూసాం, అద్భుతం సినిమా అద్భుతమైన సినిమాలు చూసాం, అదే మనకు తెలుసు ఏంటి జడ్జ్మెంట్ మంచి సినిమా ఏంటి. ఎందుకంటే ముందు నేను కూడా ఫిల్మ్ మేకరే, సెట్లకి వెళ్ళి అన్ని 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 చేసాను, సినిమాటోగ్రఫీ అది ప్రొడక్షన్ డిజైన్ ఇవి అన్ని అన్ని చేసేది అర్థమైపోతుంది. దాని అవుట్పుట్ చూసాక ఏది ట్రాన్స్లేట్ అవ్వలే, నేను వర్క్ చేసిన ప్రాజెక్ట్స్ ఏది మేము షూట్ చేస్తూ అది స్క్రీన్ మీద ఏది ట్రాన్స్లేట్ అవ్వలే. నేను వీళ్ళ సెట్ మీద ఏం పనిచేయలేదు, బట్ డైరెక్ట్ నాకు ఫుటేజ్ చూసాక కాపీ వచ్చాక మ్యూజిక్ చేసాం, రీల్స్ చేసాం, అంతా అయిపోయింది, మిక్సింగ్లో అర్థమైపోయింది. సో వెరీ బ్యూటిఫుల్ ఫిలిం అది. బల్ల సెకండ్ రీజన్ ఈ టీమ్ అందరం, అంటే క్రూ మా మేమందరం మోస్ట్లీ 24, 25, 26, 27 అందరం కలిసి ఇట్లాంటి వి ట్రై టు పుల్ ఆఫ్ ఫిల్మ్ లైక్ ఆరంభం లైక్ ఈజీ అంటే అందరం అంత 28 ప్రొడ్యూసర్ 26 చూసుకోండి సినిమా డైరెక్షన్ కూడా చేస్తాను నెక్స్ట్ రెడీ అని చెప్పి ఓపెన్ పెట్టేశారు కదా. అదే కదా మీరు చెప్పింది ఇప్పుడు మాట అన్నా మీరు చూస్తానికన్నా. ఓకే అండి, హీరో గారు త్రీ రీజన్స్ చెప్పారు, డైరెక్టర్ గారు రీజన్ చెప్పారు, బ్రదర్ రీజన్ చెప్పారు. నా త్రీ రీజన్స్, ఐ మీన్ ఒక ఆడియన్గా నేను ఎందుకు ఈ మూవీ చూడాలనుకుంటున్నా నాకు ఓ త్రీ రీజన్స్ ఉన్నాయన్న, అవి చెప్తాను. ఫస్ట్ రీజన్ అన్న, ట్రైలర్ అనేది చాలా ప్రామిసింగ్గా చాలా ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేసిందన్న. దానికి ఎప్పుడైనా ఒక ఆడియన్ ఎందుకు చూడాలనుకుంటున్నా ఏదైనా ఇంట్రెస్టింగ్ అనిపించాలి అది ట్రైలర్లో, అది ఏమో ఎంటర్ బాగా పెట్టండి ఇది అని అనిపించింది, నాకు అనిపించింది. దట్ ఈస్ మై ఫస్ట్ రీజన్ నేను వెళ్తున్నాను.
రెండో రీజన్ వచ్చేవాడికి మీరు బుక్ బేస్డ్ చేసుకొని చేసేవన్నారు. అటువంటి నావెల్స్ అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇప్పుడు బేసిక్గా ఈ రోజుల్లో చదవడాలు చదవడాలని పోయినాయండి యూట్యూబ్లో, వాటిలో రోజు స్క్రోల్ చేసుకోండి. మాకోసం ఒక మంచి సబ్జెక్ట్ని చదివి మీరు అర్థం చేసుకొని ఒక సినిమాగా మాకు ఇస్తున్నారు, ఇంకంతకంటే ఏం కావాలి? దట్ ఈజ్ మై సెకండ్ రీజన్. మూడో రీజన్ వచ్చేవాడికి మా బ్రదర్ అండి. బేసిక్గా నేను చెప్తున్నాను, మళ్ళీ అయినాను కాదు, అప్పుడే అంత నాకు ఫస్ట్ ఈ పోస్టర్తోనే చాలా ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేశారు. కొత్తగా అనే ఒకటి ఇది వచ్చింది, అండ్ బ్రదర్ లుక్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ నేను చూసినప్పుడు ఈయన అనుకోలా, ఊపిరి చదువుతున్నా, ఈయన అనుకోలా, ఎవరైన హిందీ ఆర్టిస్టు లేకపోతే తమిళ ఆర్టిస్టు ఎవరో అనుకున్నాను. తర్వాత మామూలుగా ట్రైలర్ చూసినప్పుడు ఎక్కడో చూశాను ఈ ఫేస్ కట్ అని చూసినప్పుడు తగ్గదు, అమ్మా బ్రదరా అనుకున్నా. బేసిక్గా దాని మీది నాది మూడో రీజన్ సార్. సీరియస్లీ ఈ ఇంటర్వ్యూ వచ్చినాక నాకు ఇంకో రీజన్ యాడ్ అయింది, మన బ్రదరు. అమ్మ 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 సీరియస్, ఇది మాత్రం నిజమే అన్న, మీ గొంతుకి ఫ్యాన్ అయిపోయాను. మ్యూజిక్ చేసింది మ్యూజిక్ కానీ మ్యూజిక్ ఓకేలేనా, నేను కాదనట్లేదు, నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ పోయినా కాదనట్లా, కాకపోతే మీ గొంతుకు కూడా నేను ఫ్యాన్ అయిపోయానని చెప్తున్నాను. సీరియస్లీ ఇదే నేను ఓపెన్గా చెబుతున్నా, నాకు అనిపించింది చెబుతున్నా. అమాయకంగా సాంగ్ సీరియస్లీ చాలా బాగుంది. ఇంకోసారి మీ వాట్సాప్లో పాడి రికార్డ్ చేసి నాకు పంపించండి. అలా నిజంగా చెబుతున్నా, నాకు అంత బాగా నచ్చింది మీ వాయిస్, చాలా మెలోడియస్గా ఉంది. దీస్ ఆర్ మై రీజన్స్. నేను ఎవరైనా థియేటర్కి ఎందుకు చూడాలి, ఒక 2 అవర్స్ ఎంగేజ్ అవ్వాలి, ఎంటర్టైన్ అవ్వాలి, ఇంట్రెస్టింగ్గా ఉండాలి, ఈ ప్రతి రీజన్ మీ యొక్క ట్రైలర్తో చెప్పేశారు సార్ మాకు. అండ్ సాంగ్స్ బాగున్నాయి, బ్రదర్ నోట్ అంటే ఇంకా బాగున్నాయి. ఇంకింతకన్నా ఏం రీజన్స్ కావాలి సార్ అకార్డింగ్ థియేటర్కి వెళ్ళడానికి? May 10th మన దగ్గరలో ఉన్న థియేటర్స్లో ఆరంభం అనే మూవీ రిలీజ్ అవుతుంది. మనందరం వెళ్ళి కొత్త క్యాస్ట్ అండ్ క్రూని ఎంకరేజ్ చేద్దాం. అండ్ తెలుగు సినిమాలో సార్ కొత్త కాన్సెప్ట్ మూవీ వస్తే, నచ్చితే క్యాస్టింగ్ క్రూ ఎవరు చూడరు సార్, స్టోరీ నచ్చితే వెళ్ళిపోద్ది అంతే, దూసుకుపోద్ది. అలా దూసుకుపోయే సినిమాలో May 10th ఈ సినిమా ఉండదు. డన్, థ్యాంక్ యూ సో మచ్, మర్చిపోకుండా May 10th అయితే సినిమా చూడండి. అన్న క్లోజ్ చేసే ముందు మీరు తినరు కాబట్టి బ్రదర్కి హ్యాపీగా డిలైట్లు తినిపిద్దాము అన్న, ఓపెన్ చేయడం అన్న. నాకు అనిపించింది ఇంకేమో తప్పు ఉందన్న, నాకు యాజ్ నాకు అనిపించింది చెప్పేసా. ఓకేనా అన్న, చెప్పండి అన్న. మంచి రీజన్ ఏంటంటే, ఇప్పుడు అందరూ బయట ఏమంటే వర్షం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు కదా, మన ఫిల్మ్లో ఆల్మోస్ట్ 2 గంటల సినిమాలో గంటన్నర సినిమా వర్షం వస్తూనే ఉంటుంది. ఓయ్ అమ్మ, ఏసీ ఉంటుంది కాబట్టి మీకు ఒక వర్షాకాలం ఆ వైబు వస్తుంది, ఎండాకాలం వర్షాకాలం వైబులు చెప్పేస్తారు ఈ సినిమాలో. సో దయచేసి అక్కడికి వెళ్ళండి, బయటకు వచ్చి మళ్ళీ ఎండ ఫీల్ అయితే మళ్ళీ థియేటర్ లోపలికి వెళ్ళిపోయి. అలా యాక్చువల్గా ట్రైలర్ ఓపెన్ చేయగానే మామూలుగా క్యారెక్టర్ ఇంట్రడక్షన్లో ఏదన్నా అసలు ఇలా ఉండదు ఇలా ఉండదు అని చెప్పి మీరు డైరెక్ట్గా వెళ్తూ వెళ్తూ స్టోరీకి వెళ్ళిపోయారండి అసలు ట్రైలర్లోనే? అంటే మనం ముందు నుంచి అదే అనుకున్నాము, ఇంట్రడ్యూస్ చేయడానికి మనం ఇప్పుడు ఒక కాస్టింగ్కి కొన్ని కొన్ని ఇమేజెస్ ఉంటాయి నార్మల్గా, అది మార్కెటింగ్ ఐడియా ఉంటుంది. అవును, ట్రైలర్ అనేది ఒక మార్కెటింగ్ టూల్ అనుకో, ఆబ్వియస్లీ. కానీ మనకు అలా ప్రజెంట్ చేయడం వల్ల మన సినిమాకి ఏం ఉపయోగం లేదనిపించింది. వీ వాంట్ టు ప్రొజెక్ట్ ద కాస్ట్ అండ్ కాస్ట్ యాజ్ లైక్ అవర్ మన మన సినిమాలో ఉన్న పాత్ర లెక్కనే ప్రజెంట్ చేయాలని ఉండే అదొకటి. రెండోది, మీకు సినిమా కూడా అలానే ఉంటుంది, మీకు సినిమాలో కూడా సెపరేట్గా లైక్ మీకు ఎక్కడ లైక్ మోహన్ భగత్ లేదా మన అర్జున్ రెడ్డిలో ఉన్న మన భూషణ్ కళ్యాణ్ సార్ లేదా చాలా సినిమాలో అమ్మ పాత్రను చేసిన మన ప్రసూరూపి ప్రభావతి గారు లేదా మన రవీంద్ర విజయ్ గారు చేశారు. సో ఇట్లా వాళ్ళకి సెపరేట్గా ఇంట్రొడక్షన్ ఇట్లా ఏం లేకుండా వాళ్ళ పాత్ర లెక్కనే బిహేవ్ చేస్తారు. సో సినిమా అలానే ఉంది కాబట్టి ట్రైలర్ కూడా అదే కనిపించారు, స్టోరీ క్యారెక్టరైజేషన్ వెళ్ళిపోయారు. కథ తప్ప ఇంకేం ఉండదు, ఇంక ఎక్స్ట్రా ఏం ఉండదు. నన్ను ఓన్లీ స్టోరీ స్టోరీ బేస్డ్ అర్థమైపోయింది. నాన్న థ్యాంక్ యూ సో మచ్, మా టేస్టీ దిజాంగ్ పిలవగానే వచ్చి ఆసమ్ ఫుడ్ని ఎంజాయ్ చేసినందుకు. అద్భుతారం ఫుడ్ ఎలా ఉందన్న? చాలా బాగుంది, చాలా సీరియస్లీ చాలా బాగుంది. బ్రదర్ బడికి వెళ్ళే పిల్లలు చేతులు కొట్టుకుంటున్నాయి. అమ్మో ఎందుకు ఆ మాట, రిలీజ్ వరకు మనం ఎవరు నాన్ వెజ్ తినట్లేదు అంటే నార్మల్. ఓకే అన్న, నేను వెజిటేరియన్ లేదు అమ్మా నాన్న, నేను వెజిటేరియన్ కాదు. ఇదేంటో గుమ్మడికాయలు దొంగంటే పుసాలు తడుకుంటున్నట్టు నిన్న ఒక వీడియో తీశాను. సో May 10th సరే, ఆఫ్టర్ సినిమా రిలీజ్ మూవీ హిట్ అయిన తర్వాత అద్భుత ఆహారాలు అద్భుతమైన పార్టీ చేసుకుందాం, ఇబ్బంది అన్న. క్లోజ్ చేసే ముందు మన వాళ్ళకి మీ నోటి May 10th ఖచ్చితంగా అందరూ చూడండి. లైక్ మదర్ అయితే సారీ సన్ అయితే మదర్ని తీసుకుని వెళ్ళండి, డాటర్ అయితే ఫాదర్ని తీసుకుని వెళ్ళండి, మొత్తం ఫ్యామిలీ అంతా చూడొచ్చు. నేను ఎవరితో చూడకూడదా అన్న? చూడొచ్చు. చూడలేనన్న, నాకు లేదు. లేదా? సరే ఓకే, వస్తుందని ఇంక అడిగే బ్రదర్ అరేంజ్ చేయమంటారా సినిమా సినిమా చూడడానికి? సినిమా పాటికి అయితే వద్దులే, బాగోదు అన్న. May 10th May 10th అద్భుత ఆహారానికి వెళ్ళి అద్భుతమైన భోజనం తినండి, అదే ఆరంభం సినిమాకి వెళ్ళండి, తర్వాత ఇక్కడ May 10th అద్భుత ఆహారానికి వెళ్ళండి అంటే ఆరంభంకి వెళ్ళండి, అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. నేను అదే పెడతాం ప్రోమో, షేర్ కావాలి తీసుకో అన్న. నాకు లవ్
ఫ్యాన్స్ అడుగుతున్నారు ఫ్యాన్స్, నేనే గొంతుని ఫ్యాన్ అయిపోయా, మీ లవర్ అదృష్టవంతురాలన్న. అదే చాలా మంది చెప్పారు. అదే వాళ్ళు ఎందుకు చెప్తారా బాబు, ఎందుకంటే మీ ఉన్న కోపం వచ్చినా కానీ మీరు సరదాగా పాట పాడి ఆమెను కుల్ చేస్తారు కదా, అలా కోపం వచ్చినప్పుడు ఏం పాట పాడతారు అన్న ఆవిడతో? ఇంకా పాడలేదు, పాడక. సరే ఒకవేళ మీరేం పాడతారు, మీరేం పాడతారు ఉంటే పాడేవారు, ఏం పాడేవారు, ఏం పాడేవారు? ఎలా పాట పాడతారు, నేనేం పాడతాను, నారేజ్కి అయితే అంటే నేనేం పాడలేదు. కానీ సరే అన్న, ఒక జస్ట్ ఒక 2 మినిట్స్ పాటు నేను లవర్ని అనుకున్నా, నీ అడిగా ఏంటన్నా అనుకో, నీ అడిగా నన్ను బుజ్జగించాలి ఒక పాటతో. ఈ నంట మీరు పోతే పోయాడు, ఎందుకు పొచ్చగెత్తు అన్నట్టు నా ఫేస్ ఎక్స్ప్రెషన్. నన్ను కూడా తాకలేదు వామ్ అప్ చేస్తాను అన్న, నెక్స్ట్ మంచిగా పడతాడు. ముందులేని ఓకే అన్న, ఇది ఎనగానే అమ్మాయి ఫోన్ చేసి ఐ లవ్ చెప్పి ముద్దు పెట్టేసి. వివేక్ సాగర్ కదా? యా వివేక్ సాగర్ అమ్మాయి. నాకు సీరియస్లీ సార్ ఒకసారి మ్యూజిక్ డైరెక్టర్స్ అన్న పాటలు పాడే వాళ్ళన్నా నాకు జలస్ వచ్చింది సార్. అది సీరియస్లీ సార్ థెరపీ, యాక్టింగ్ కూడా అలాంటిది కానీ కొంచెం నేర్చుకుంటే కొంచెం వర్కౌట్ చేయొచ్చు. పాటలు మ్యూజిక్ పాడటం అమ్ము అండ్ డ్యాన్స్ కూడా మనం ఎట్లా కూడా నేర్చుకుంటే ఆ కొత్త కొత్త వచ్చి మరీ అంత పెద్ద డ్యాన్సర్ అవ్వడం, పాడటం అనేది మ్యూజిక్ చేయడం అనేది అదృష్టం. ఆర్ట్ ఆర్ట్లో ఉండడమే అదృష్టం అనిపిస్తుంది నాకు. నాకు మార్షల్ ఆర్ట్స్ చేయాలంటుంది, నాకు డ్యాన్స్ చేయాలంటుంది, నాకు చేయలేం కదా చేయాలి, డ్యాన్స్నే ఉందన్నా. నేను అనేది ఏంటంటే అంటే అట్లీస్ట్ అటెంప్ట్ చేయొచ్చు, మనం బ్రహ్మాండంగా చేయకపోయినా అటెంప్ట్ చేయొచ్చు. దీన్ని అటెంప్ట్ కూడా చేయలేము సార్. పాడతాం పాడతామే సార్, పాడి ఇంప్రెస్ చేయడం వేరు సార్. చెప్పనా? చెప్పండి సార్. అన్నిటికన్నా చాలా పవర్ఫుల్ మీది వాక్, మాట చాలా స్ట్రాంగ్. యుద్ధాలు జరిగిపోతాయి లేదా యుద్ధాలు ఆగిపోతాయి, ఇంత మాట మీకు ఈ టాలెంట్ ఉంది కదా, వెరీ గుడ్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ అన్న. ఇందాక మనం కెమెరా ఆఫ్లో కన్వర్జేషన్లో ఒక మాట అని అడిగినా, నా మనసుకు నొచ్చుకుంది అది. అది మీరు ఇప్పుడు క్లారిటీ చేసిన తర్వాత కానీ అప్పుడు దాకా పంపిన మూవీ టీమ్ మీటింగ్ నేను, అంతా బాగుందిలే కానీ అన్న 2 కెమెరాలు ఇంకే క్లోజ్ పెడతాను, ఒకటి క్లోజ్ టైట్ పెట్టు, అంతా బాగుందిలే కానీ బిగ్ బాస్లో చూసి కోపం వచ్చిందన్న. కోపం వచ్చే పనులు ఏం చేశాను బిగ్ బాస్లో? హే నువ్వు ఆఫ్లో అన్నావు ఆ మాట అనేవి విన్నా, నా దగ్గర వద్దు చెప్పండి. బిగ్ బాస్లో మీకు కోపం తెప్పించే పని ఏం చేసిన? చూక మనసు మనోభావాలు దెబ్బతిన్నాయి సార్. సరే ఏదో అన్నలే అని చెప్పి ఏదో అంటున్నా సార్. బిగ్ బాస్ మొత్తం మీద నచ్చింది ఒకటి చెప్పండి సార్, నాదనే కాదులే, నాది వదిలే, నాది ఎటు నచ్చదు మీకు, నా అర్థమైంది. పాజిటివ్ సరే, బిగ్ బాస్ మొత్తం మీద మీ ఫేవరెట్ కంటెస్టెంట్ పాజిటివ్ వైబ్స్ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? అలా చెప్పలే, లేదు చేసుకుంటే మామూలు గట్టిగా ఉంటుంది బిగ్ బాస్ మామూలు లేదు. ఒక పేరు చెప్పు, చెప్తా నువ్వు ఒకరి పేరు చెప్పావు అనుకో, ఆ ఫ్యాన్ పేజెస్ అందరూ ఓ సూపర్ అంటారు, నెక్స్ట్ ఫ్యాన్ పేజ్లు ఉంటాయి ఇవో ఆట ఆడతాయి అన్న. రేపు సాయంత్రం నువ్వు నేను వైరల్ అన్న పేరు చెప్పు. మ్యూజిక్ వింటే సార్ పేరు చెప్పన్న సరదాగా నా పేరు కూడా తెలియకుండా వచ్చి ఇప్పుడు వీడియో చేసాడు నాలో చెప్తున్నాయా స్వామి. సరే ఓకే డన్ అన్న. అన్న డైరెక్టర్ గారు మీరు మా ఆడియన్స్తో మా మూవీ గురించి 10th రిలీజ్ అవుతుంది ఒకసారి మా ఆడియన్స్తో మేము మాట్లాడుతాం. సో ఆల్రెడీ నేను చెప్పినట్టు నేటెన్ మా సినిమా వస్తుంది ఆరంభం అని. సో ఇది ఒక కొత్త ప్రయత్నం అని మేమందరూ నమ్ముతున్నాము. లైక్ అది టీజర్ ట్రైలర్ మీరు ఆల్రెడీ చూశారు అంటే అందరూ ఇదే చెప్తుంటారు కానీ కానీ ఈ సినిమా చేసిన ఉద్దేశం అయితే మాత్రం ఏదో లైక్ పేరు తెచ్చుకోవాలి, ఏదో చాలా డబ్బు సంపాదించాలని కాకుండా ఒక కథ నేను చదివిన తర్వాత ఆ కథ చాలా మందికి తెలియాలి అనే ఒక కోరికతోనే చేసిన ఒక ప్రయత్నం ఇది. బికాజ్ దట్స్ వాట్ వి డూ స్టోరీ టెల్లర్స్. సో మీకు ఈ 2 గంటలు మేము ఒక మంచి కథ చెప్పబోతున్నామని నమ్ముతున్నాము. సో దయచేసి మే 10th ఆరంభం సినిమా ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. డన్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకో అద్భుతమైన వీడియోతో కలుస్తాను. అండ్ నా లోపల మీరు చేయాల్సిందల్లా మే 10th ఆరంభం అనే సినిమా రిలీజ్ అవుతుంది,
మర్చిపోకుండా చూసేది. దాన్ని క్లోజ్ చేసే ముందు అన్న హౌ ఇస్ ది ఇంటరాక్షన్ విత్ టేస్టీ దేజ? సూపర్ అనుకున్నాడు. ఈ క్లోజ్ చేయడం నన్ను క్లోజ్ చేస్తా చాలా బాగుంది. సీరియస్లీ చాలా పాజిటివ్. కాబట్టి తినలేదు మీరు నాకు, అది ఒక్కటే నచ్చలేదు. సీరియస్లీ రేపు మధ్యాహ్నం గ్యారంటీ పంపిస్తాను. మీరు మీరు ఎక్కడ ఉంటారు నాకు చెప్పండి లొకేషన్, నన్ను సజెస్ట్ ఎక్కడంటే అక్కడ మేము నేను గ్యారంటీ మీకు అయితే ఫుడ్ ఇక్కడ అద్భుతాహారాన్ని పంపిస్తాను. బ్రదర్ హౌ ఇస్ ది ఇంటరాక్షన్ విత్ టేస్టీ దేజ? మొక్కలే ఇడితో చేయడం అన్నట్టు. ఏం సార్ మీరు ఎట్టుందంటే టన్నా అన్న అర్థం ఏంటారా? సార్ బేసిక్ చాలా ప్రెషర్ లో ఉన్నాం మేము. అదే ఓవర్సీస్ ఫ్రెండ్స్ పంపించడం, డీసీపీ అవుట్ తీసుకోవడం, ఎక్స్పోర్ట్స్ అన్నపూర్ణకి వెళ్ళి. నాకు అర్థం కాదు కాబట్టి ఏది పెద్ద జోతున్నాడు. డీసీపీ అవుట్పుట్స్ అంటే నాకేం తెలుసు సార్? ఓకే అంటే చెప్పి అర్థం అయ్యేలాగా వాడు భాషలో చెప్పాను నన్ను. అన్ని సొఫిస్టికేటెడ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ ఏం లేదు, ఇప్పుడే జస్ట్ తీసుకుని వచ్చి చాలా స్ట్రెస్ రిలీఫ్, స్ట్రెస్ రిలీఫ్ అనే మాట కూడా చాలా స్ట్రెస్ఫుల్ గా చదువుతున్నాడు. థ్యాంక్ యూ మీ కంపెనీ సూపర్. బృందావన్ కాలనీలో ఒక ఐ మీన్ యాక్టర్ ఉంటారు కదా, బృందావన్ కాలనీలోనా, సెవెన్ బై జీలో ఆయన తమ్ ఐ మీన్ ఆయన ఎనర్జీ ఉంది మీకు లైక్ సుమన్ శెట్టి గారా? సుమన్ శెట్టి ఎనర్జీ. థ్యాంక్ యూ అన్న. అండ్ డైరెక్టర్ గారికి, హీరో గారికి, మమ్మల్ని గారికి, ముగ్గురికి ఆల్ ద బెస్ట్. అండ్ 10వ తారీఖు మంచిగా చదువుతున్నాక సక్సెస్ ఆరంభం అయిపోతుంది ముగ్గురికి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టేస్టీ తేజ. థ్యాంక్ యూ అండి. బై బై అండి.